నమస్తే అండి, నా పేరు అశోక్ కుమార్. నేను ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయ్యాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. 2019లో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను, కానీ నాకు అనిపించింది ఏంటంటే జిఎస్లో నాకు నాలెడ్జ్ ఏం లేదు. తర్వాత కొన్ని బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను, కానీ అంత కంప్లీట్నెస్ అనిపించలేదు. కానీ 2022లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు రూప ఐఏఎస్ అకాడమీ రిఫర్ చేశారు నా ఫ్రెండ్. ఆ రూప ఐఏఎస్ మీ క్లాసెస్ తీసుకున్న తర్వాత నాకు కంప్లీట్నెస్గా అండ్ ఫుల్గా వచ్చేసింది. నాకు చాలా ఈజీ అనిపించింది. జనరల్ సర్వీస్ సార్ చాలా క్లాస్ చాలా బాగా చెప్పేవాడు. ఆ క్లాసెస్ నేను ఎలా అంటే నోట్స్ ఒకసారి ప్రిపేర్ చేశాను, కానీ నోట్స్ తర్వాత నేను నోట్స్ని ఫాలో అవ్వలేదు. సార్ యొక్క వీడియోస్ని ఒక చాలా 3 to 4 times చూశాను, చాలా బాగా చెప్పారు సార్. ఆ క్లాసెస్ నాకు బాగా లింక్ అయిపోయాయి. వాటి నుంచి వచ్చిన తర్వాత సార్ యొక్క టెస్ట్ సిరీస్ కానీ 5000 క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, అది బాగా ప్రాక్టీస్ చేశాను. అండ్ విజీ అకాడమీ సార్ యొక్క మోటివేషనల్ క్లాసెస్ కూడా బాగుంటాయి, కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఆయన యొక్క టెస్టీస్ కూడా మా ఫ్రెండ్ ద్వారా షేర్ చేసుకున్నాను. సార్ కూడా చాలా బాగా చెప్తాడు. అండ్ రూపా సారు విజిఎస్కి, సివిల్ విజీ సార్ సతీష్ సారు సివిల్కి చాలా బాగా హెల్ప్ అవుతున్నారు. వాళ్ళ సపరేట్ విజన్తో వస్తున్నారు సోషల్ సర్వీస్ అని. వాళ్ళు చాలా హెల్ప్ అయింది. అండ్ నా సక్సెస్లో ఏఎస్ అకాడమీ అండ్ రూపా ఏఎస్ అకాడమీ జిఎస్కి చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్పెషలీ నేను మన ఏడబ్ల్యూఈ రిక్రూట్మెంట్ చాలా లాంగ్ ప్రాసెస్, అది నాకు గైడెన్స్ ఇచ్చింది వీరబాబు సార్ అండ్ విజీ సార్ సతీష్ సారు. వీళ్ళైతే నేను చాలా ఫాలో అయ్యాను. రీసెంట్గా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ లిస్టు పెట్టారు, అందులో నా పేరు పెట్టారు. నేను ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు, ఒక ఓన్లీ 1 టెస్ట్ సిరీస్ రాశాను, కానీ వాళ్ళు నా పేరు పెట్టుకున్నారు. అది నాకు కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. ఎస్పెషల్లీ సో ఎక్కడైతే హానెస్టీగా కోచింగ్ నడుస్తుందో అవి ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అవ్వాలి. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను ఓన్లీ 1 time టెస్ట్ సిరీస్ రాశాను వాళ్ళకి, అది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనుకుంటా, కానీ వాళ్ళు నా పేరు రాశారు. అండ్ ఎనీవేస్ నేను సక్సెస్ అవ్వడానికి విజీ సారు రూపాయ సేకం చాలా హెల్ప్ చేశారు. వీరబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.